ఇంతకీ ఎవరి రాజు బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన ఈ గట్టలి రాజు మధ్యానికి బానిస అని చెప్తున్నారు దీనికి తోడు బెదిరింపులకు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉంటాడని ఆరోపణలు కూడా అతనిపై ఉన్నాయి మెదకింపీ సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన గట్టని రాజు మొదట్ నుంచి జులైగా తిరిగేవాడని మిరుదొడ్డి మండలం పెద్దచెప్యాల గ్రామస్తులు తెలిపారు ఏడో తరగతి వరకు చదివిన 38 ఏళ్ల రాజు వివిధ ఆన్లైన్ పత్రికలు యూట్యూబ్ ఛానళ్లలో పనిచేశాడు 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరాడు ప్రస్తుతం ఆ పార్టీలో క్రియాశీలకంగా లేడు విలేకరిని అంటూ పలువురిని బెదిరిస్తూ వసూళ్లకు అక్రమాలకు పాల్పడ్డాడనే ఆరోపణలున్నాయి గ్రామస్తులు 3 ఏళ్ల క్రితం మిరుదొడ్డి ఠాణాలో ఫిర్యాదు చేయగా మందలించి వదిలిపెట్టారు నిందితుడు మధ్యానికి బానిసయ్యాడు సోమవారం ఉదయం మిరుదొడ్డిలోని ఓ దుకాణంలో రాజు కత్తి కొన్నట్టు తెలుస్తోంది దళిత బంధు దక్కలేదనే కోపంతో రాజు ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు సూరంపల్లిలో ఎంపీతో కరచాలనం చేసేందుకు వచ్చిన రాజు వెనక నుంచి చేయి చాపుతూ అకస్మాత్తుగా తన జేబులో నుంచి కత్తి తీశాడు ఎంపీ కుడివైపు పొట్టలో పొడిచాడు ఎంపీ వెంటున్న గన్మెన్ ప్రభాకర్ వెంటనే తేరుకుని రాజును పట్టుకుని కత్తిని లాక్కున్నారు దాడి తర్వాత అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు రాజును చితకబాదారు అనంతరం పోలీసులు రాజును దౌతాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించారు ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీస్ కమిషనర్ శ్వేత పరిశీలించారు పెదచెప్యాలలోని నిందితుడి ఇంటి దగ్గర అలాగే గ్రామంలోని అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు అతని పూర్వాపరాలు డెఫినెట్లీ పేరు తెలిసింది అతని దగ్గర కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి సంబంధించిన ఐడి కార్డ్స్ దొరుకుతున్నాయి వైఫ్ తో మాట్లాడడం జరిగింది బట్ ఎటువంటి విచారణకు సంబంధించి అతని ఉద్దేశానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు కూడా ఇంకా లభించలేదు సాంకేతికంగా అన్ని రకాలంగా కూడా ఆధారాలు స్వీకరిస్తున్నాము ఎప్పుడు వచ్చాడు ఎక్కడి నుండి వచ్చాడు ఎందుకు వచ్చాడు అనేది అవన్నీ తేలిన తర్వాత తప్పకుండా అందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది మరోవైపు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం పోలీస్ శాఖలో కలకలం రేపింది పటిష్ట బందోబస్తు ఉన్నప్పటికీ దాడి జరగడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు